బాయ్ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ దుర్రాని తనకు విలువైన కానుకలు అందించి తన ప్రేమ తెలియజేసినట్టు బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వెల్లడించింది. తమ రిలేషన్షిప్ విషయంలో అతడెంతో సీరియస్ గా ఉన్నట్టామే చెప్పింది. రాఖీ సావంత్ ఇటీవలే ఆదిల్ కుటుంబ సభ్యులను కలిసేందుకు దుబాయ్ వెళ్ళింది. అయితే ఆదిల్ కుటుంబం తమ అనుబంధం పట్ల సానుకూలంగా లేనట్టు ఆమె సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఆదిల్ సైతం తన శరీరాన్ని కప్పి ఉంచే తక్కువ ఆకర్షణీయత కలిగిన వస్త్రాలు ధరించాలని కోరుతున్నట్టు రాఖీ సావంత్ తెలిపింది. రాఖీ బిగ్ బాస్ 15 లో కనిపించిన తర్వాతి నుంచి ఆమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో రితేష్ అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుని అనంతరం విడిపోయింది. ఇప్పుడు ఆదిల్ దుబాయ్ లో తన పేరిట ఇల్లు కొనుగోలు చేసినట్టు రాఖీ సావంత్ తాజాగా వెల్లడించింది. తర్వాతి రోజు బీఎండబ్ల్యూ కార్ను బహుమతిగా ఇచ్చినట్టు ప్రకటించింది. నిజం చెప్పాలంటే తనంటే అతనికి ప్రేమ అని, అతడి ప్రేమ నిజమైనదని ఆమె చెప్పింది. తన పట్ల అతడెంతో సీరియస్ గా ఉన్నాడని, లేదంటే ఏ వ్యక్తి ముందుగా ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెబుతాడని రాఖీ సావంత్ పేర్కొంది. బెంగళూరుకు చెందిన ఆదిల్ రాఖీ సావంత్ కంటే 6 ఏళ్లు చిన్న. అయితే వీరు పెళ్లి చేసుకుంటున్నారా అన్న విషయాన్ని రాఖీ సావంత్ స్పష్టం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.